నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇల్లు ఇవ్వాలనే మహోన్నత ఆశయంతో దేశంలో ఎక్కడా లేని విధంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలని మహిళల పేరుతో అందజేశారు సీఎం వైఎస్ జగన్ ఆడవాళ్ల పేరుతో ఆస్తి ఉంటే ఆమెకు ఆర్థిక భద్రత ఉండడమే కాదు సమాజంలో గౌరవం కూడా పెరుగుతుందన్న ముఖ్యమంత్రి ఆలోచన ఆడపడుచుల జీవితాలను మార్చేసింది కలలో కూడా సొంత ఇంటి ఆలోచన లేని లక్షలాది మంది నిరుపేదలు ఇప్పుడు సొంత ఇంట్లో ఉంటున్నారు రాష్ట్రంలో పెద్ద కాలనీలో ఒకటిన తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం వెలుగుబందె జగనన్న కాలనీపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ పథకం లేదు సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత విద్య వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు దాంతోపాటు ప్రధానంగా గృహ అవసరం ఎవరికైతే రాష్ట్రంలో ఇల్లు లేని పేదలు ఉంటారో ఖచ్చితంగా వాళ్ళందరి దగ్గర ఒక పైసా కూడా తీసుకోకుండా వాళ్ళకి ఇల్లు మంజూరు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ తరహా పథకం లేదు అది కూడా మహిళలకు ఆస్తి కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళ పేరిటే ఈ ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం జరిగింది ఇప్పుడు ఆ పట్టాలన్నింటిలో ఇక్కడ ఎవరైతే తీసుకున్నారో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం కూడా ప్రారంభించారు ప్రభుత్వం దానికి ఆర్థిక సహాయం కూడా చేస్తుంది రాష్ట్రంలో అతిపెద్ద లేవుట్లలో రాజమండ్రి సిటీకి సంబంధించి వెలుగుబందు దగ్గర పదమూడు వేల అరవై తొమ్మిది లే అతిపెద్ద లేఅవుట్లో పదమూడు వేల అరవై తొమ్మిది పట్టాలు ఇచ్చారు చాలా అతిపెద్ద లేఅవుట్ ఇది దాదాపు రెండు వందల ఎకరాల పైన ఉంది ఇక్కడ త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు దీనికి సంబంధించి సార్ చెప్పండి రాష్ట్రంలో అతిపెద్ద లేఅవుట్లో ఇది కూడా ఒకటి ఏ రకంగా ఈ లేఅవుట్ని డెవలప్ చేశారు ఇంతమంది ఇంతవరకు ఎన్ని గ్రౌండ్ అయినాయి ఏం జరుగుతుంది సార్ సరే మొదటి విడతగా సార్ ఇక్కడ అరవై ఒకటి యాభై ఆరు ఇళ్ళు శాంక్షన్ చేశారు సార్ టోటల్ రెండు వందల ఎనభై నాలుగు ఎకరాలు అయితే రెండు వందల ఎనభై నాలుగు ఎకరాల్లో పదమూడు వేల అరవై తొమ్మిది ఫ్లాట్లు పట్టాలుగా డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది సార్ అందులో మొదటి విడతగా అరవై ఒకటి యాభై ఆరు ఇళ్ళు శాంక్షన్ అయ్యాయి సార్ అవిగా అవి మొత్తం అన్నీ కూడా ఆల్మోస్ట్ గ్రౌండ్ అయ్యాయి సార్ అలాగే నలభై ఐదు ముప్పై నాలుగు రెండో రెండో విడతగా సెకండ్ డిపిఆర్లో శాంక్షన్ అయినాయి సార్ అది నలభై ఐదు ముప్పై నాలుగు కూడా కానవరం అండ్ వెలుగుబందకి శాంక్షన్ చేయడం జరిగింది సార్ ఓన్లీ ఆ నలభై ఐదు ముప్పై నాలుగు మాత్రమే మాకు స్టా మొదలు పెట్టడం కొంచెం లేటుగా జరుగుతుంది ఎందుకనగా వాటర్ ఫెసిలిటీ అక్కడ లేటుగా ఇవ్వడం వల్ల వాటర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయలేకపోయాము అలాగే ఇప్పుడు జ ప్రస్తుతం అయితే ఇప్పుడు జలజీవన్ మిషన్లో కానవరంకి డెబ్బై మూడు లక్షలు అలాగే వెలుగుబందకి పదమూడు కోట్లు ఇంటింటికి కుళాయి కనెక్షన్కి ఇవ్వడం కోసం మొత్తం మంజూరు చేయడం జరిగింది సార్ అలాగే ఐదు ఓవర్ హెడ్ ట్యాంకులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది టోటల్గా ఇప్పుడు వర్క్ జరుగుతుంది సార్ అది వాటర్ కానీ మాకు అందుబాటులోకి వచ్చేస్తే ఆ నలభై ఐదు ముప్పై నాలుగు కూడా పూర్తిగా గ్రౌండ్ చేయడానికి అనువుగా ఉంటుంది సార్ అలాగే ఇప్పుడు ఇక్కడ ఉన్న జనాలకు సంబంధించి ఇతర ప్రాంతం నుంచి ఇక్కడ పూర్తి స్థాయిలో కట్టుకుంటే ఇక్కడికి స్థాయి పడిపోతారు వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి పవర్ సప్లై చేయాలి రెండు వాటర్ సప్లై చేయాలి మూడు రోడ్లు డ్రైన్స్ ఈ రకంగా అన్ని రకాలైన సదుపాయాలు అయితే ఉండాలి ఈ విషయంలో మనం ఎంతవరకు ప్రగతి సాధించాలి సార్ మొత్తం కోటి యాభై లక్షలతో మూడు అప్రోచ్ రోడ్లు బీటీ రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది సార్ అలాగే ఇక్కడ బెనిఫిషరీస్కి అందుబాటులో ఉండడం కోసం అని సిమెంట్ గోడౌన్ కూడా ఒక ఐదు లక్షల రూపాయలతో సిమెంట్ గోడౌన్ శాంక్షన్ చేయడం జరిగింది సార్ అలాగే డ్రైన్ కంప్లీట్గా లేఅవుట్లో ఉన్న వాటర్ ఎప్పుడైనా వర్షాలకు ఎక్కువ అయినప్పుడు డ్రైన్ ఆఫ్ అవడం కోసమని ఖచ్చా డ్రైను ఒకటి పాయింట్ తొంభై ఆరు లక్షలతో ఒకటి ఒక కోటి తొంభై ఆరు లక్షలతో ఆ డ్రైన్ కూడా పూర్తి వర్క్ పూర్తి చేశారు సార్ అది అయిపోయింది అలాగే ఒక పూర్తి స్థాయిలో విద్యుత్ మాత్రం పూర్తి స్థాయిలో ప్రొవైడ్ చేయడం జరిగింది సార్ ప్రతి ఒక్కరికి ఇంటింటికి మీటర్ వాళ్ళు ఎప్పుడైతే ఆక్యుపై చేస్తున్నారో వాళ్ళు రాగానే ఇమీడియట్గా మీటర్కి అప్లై చే మీటర్కి మీటర్ పెట్టడం జరుగుతుంది అలాగే సబ్స్టేషన్ వారి కోసం ఎటువంటి అంతరాయం లేకుండా ఉండడం కోసం సబ్ స్టేషన్ కూడా నిర్మించడం జరిగింది ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది ఇక్కడ ఛార్జింగ్ కూడా ఇచ్చేసారు ఇవి ఇచ్చిన కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరు కూడా వచ్చేస్తున్నారు సార్ ఇక్కడికి వచ్చేసి ఇంట్లో ఆక్యుపై చేసుకుని ఉన్నారు అలాగే కొంతమంది కూడా ఈ కంప్లీషన్ ఫుల్ఫిల్గా ఆలో అంటే కంప్లీట్ అయినది కానీ అందులోకి రావడం కోసం మీటర్ కానీ కానుక ప్లంబింగ్ వర్క్లు కానీ ఇలాంటివి చేసుకోవడం కోసం కొంచెం వర్కర్స్తో ఇబ్బంది ఉంది సిటీ నుంచి ఇక్కడికి రావాలంటే కొంచెం కొంత ఇబ్బంది పడుతున్నారు వర్కర్స్ ఇచ్చే గవర్నమెంట్ రూపాయలు కానీ ఒక్కరు చేసుకుంటున్నారు ఇస్తున్నారు లక్ష ఎనభై వేలు కూడా నాలుగు విడతలుగా మేము గవర్నమెంట్ శాంక్షన్ చేస్తాం సార్ అలాగే పాటుగా ఎస్హెచ్జీ గ్రూపుల నుంచి వాళ్ళకి ముప్పై ఐదు వేల రూపాయలు శాంక్షన్ చేయడం జరుగుతుంది సార్ మెప్మా నుంచి వాళ్ళు మొబిలైజ్ చేస్తున్నారు సార్ మనం ఇక్కడ ఏదైతే ఆప్షన్ త్రీకి కట్టాము ఖచ్చితంగా ముప్పై ఐదు వేల రూపాయలు అందరికీ కూడా రావాలి సార్ అలా కాకుండా ఓన్గా కట్టుకునే వాళ్ళు కూడా చాలామంది ఐదు లక్షల నుంచి సుమారు వాళ్ళకి ఎంత ఎన్ని ఫెసిలిటీస్ పెట్టుకుంటే అన్ని ఫెసిలిటీస్ పెట్టుకునేటట్టుగా మినిమం ఫైవ్ ల్యాక్స్తో వాళ్ళు ఇల్లు పూర్తి చేసుకుంటున్నారు సార్ లక్ష వేలు అయితే టైం టు టైం ఇచ్చేస్తున్నాం సార్ సార్ మీరు చెప్పండి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కాలనీలు కట్టట్లేదు ఇల్లు కట్టట్లేదు గ్రామాన్ని నిర్మిస్తున్నారు ఎందుకంటే అన్ని రకాల సదుపాయాలు ఈ లేఅవుట్లో ఉండాలనేది ఆయన ముఖ్య ఉద్దేశం ఆ తరహా ప్రయత్నాలు అయితే ఇక్కడ జరుగుతున్నాయి ఖచ్చితంగా జరుగుతున్నాయి సార్ ఇక్కడ ఊరు నిర్మించుకోవడానికి అనువుగా మనకు కావాల్సిన ఆల్రీ మనం చూ చూస్తున్నారు ఇక్కడ విద్య సరఫరా పూర్తి స్థాయిలో ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ ప్రతి మెటీరియల్ కూడా టైం టు టైం సిమెంట్ కానీ స్టీల్ కానీ ఇసుక కానీ ప్రతి మెటీరియల్ కూడా లబ్ధాలకి ఏ సమయంలో కదా సమయం ఇవ్వడానికి రెడీగా పెట్టడం జరిగింది సార్ దానికి సంబంధించి ప్రత్యేకమైన గొడవలు కూడా ఉంది ఇదే కాకుండా మనకి రాజమండ్రిలో సెంట్రల్ గొడవ కూడా ఉంది ఎప్పుడైతే ఇక్కడ గొడవ ఖాళీ అవుతుందో అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ మెటీరియల్ డంప్ చేయడం తద్వారా మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ లబ్ధాలకి ప్రతి సమయం ఏ సమయంలో అయినా సరే ఇవ్వడానికి ఇక్కడ రెడీగా పెట్టడం జరిగింది సార్ అలాగే ఇక్కడ మనకి ఇప్పుడు జల్జీవన్ మిషన్ కింద ఐదు ఐదు ట్యాంకులు కడుతున్నాం సార్ టూ హండ్రెడ్కి ట్యాంకులు అవన్నీ కూడా ఇప్పుడు పనులన్నీ పురోగతిలో ఉన్నాయి అవన్నీ పూర్తయిన వెంటనే అవి ఇంచుమించుగా ఒక రెండు మూడు నెలలు పూర్తయిపోతాయి పూర్తయిన వెంటనే ప్రతి ఇంటికి కొళ్ళ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం సార్ అదే కాకుండా ఇప్పుడు రోడ్లు కొంచెం కొద్దిగా మనకి ప్రపోతులు పంపించడం జరిగింది ఆ రోడ్లు వచ్చిన తర్వాత ఈ యొక్క కాలనీ రూపురేఖలు మారిపోతాయి మరి జగన్ గారి ఆశ మేరకు ఈ యొక్క లేవుడ్ అంతా కూడా అవి ఒక ఊరు మాదిరిగా తయారవుతుందని తెలియజేస్తున్నాం సార్ అధికారులు అయితే ప్రభుత్వం ఏ రకంగా దిశానిర్దేశం చేస్తుందో ఆ రకంగా ఏర్పాట్లు చేస్తున్నా అని చెప్తున్నారు అయితే లేఅవుట్ పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోవడానికి మరికొంత సమయం పట్టే అవకాశం అయితే ఉంది ఎందుకంటే వెలుగుబంత గ్రామం నుంచి విజయస్ మల్కత్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్ ఎన్నో ఏళ్లుగా వారికి సొంత ఇల్లు లేదు దాంతో వారంతా అద్దె ఇంట్లోనే ఇబ్బందులు పడుతూ కాలం గడిపారు కానీ వారంతా ఇప్పుడు సొంత ఇంటికి యజమానులయ్యారు పేదలందరికీ ఇల్లు ఇవ్వాలన్న సీఎం వైఎస్ జగన్ మహోన్నత ఆశయం వల్లే తామంతా ఈ స్థితిలో ఉన్నామంటున్నారు వారు జీవితాలను మార్చేసిన సీఎం జగన్ తమకు దేవుడు అంటున్నారు లబ్ధిదారులు ఇంకా లబ్ధిదారులు ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం మీకు మహిళ పేరు మీద ఇచ్చారు మీ పేరు మీద ఇచ్చారు ఇంటి పట్ట మీ పేరు మీదే ఉంది ఇల్లు మీదే చాలా సంతోషంగా ఉందండి మా ఇన్ని సంవత్సరాల నుంచి మాకు ఎక్కడ సొంత ఇల్లు దొరకలేదండి ఇవ్వలేదండి ఎవరైనా ఇన్ని రాత్ర ఇన్ని ప్రభుత్వాలు వచ్చాయి కానీ ఎవరు ఇవ్వలేదండి జగన్మోహన్ రెడ్డి గారు మాకు సొంత ఇల్లు ఇచ్చారండి హౌస్ వైఫ్నండి అయితే రంటికి ఉండేవాళ్ళమండి చిన్న ఇంట్లో అద్దె కట్టుకోలేక చాలా ఇబ్బంది పడేవాళ్ళము మరి జగన్ అన్న వచ్చిన తర్వాత ఇల్లు ఇవ్వడం తర్వాత మేము కట్టుకోలేమండి కానీ మాకు లక్ష ఎనభై వేలు ఇవ్వడం వల్ల మేము 嗯我 ఆ పూట రోజుకి ఆ పూట గడుపుకునేది మేము ఈ ఇల్లు కట్టుకుంటామండి మేము కళ్ళలో కూడా అనుకోలేదండి కేవలం మరి జగన్ అన్న దయ వల్లే మేము స్థలం రావడం తర్వాత కట్టుకోలేమన్న పరిస్థితిలో మాకు సహాయం చేశారు లక్ష ఎనభై వేలు స్థలం ఇచ్చారు స్టార్టింగ్లో అనేవారు ఎంత చిన్న స్థలంలో సమాధి కూడా సరిపోదని చాలా ఎటకారాలు ఆడేవారు కానీ ఈ స్థలం కొనుక్కోవాలంటే ఐదు లక్షల పైన ఉంటుందండి మామూలుగా అయితే సెంటు పైన అలాంటిది మరి మాకు ఊరికి ఇచ్చారండి జగనన్న గారు ముఖ్యంగా జగనన్న గారికి నా హృదయపూర్వకమైన వందనాలు అండి జగనన్న గారికి మేము చాలా రుణపడి ఉన్నాం సార్ నేను వంటరి మగిలిని నేను చాలా కష్టాలు పడ్డాను అద్దె అద్దెళ్లల్లో ఉండి చాలా ఇబ్బందులు పడ్డానండి జగనన్న సెంటర్ స్థలం ఇచ్చారు దీంట్లో ఇల్లు కట్టుకొని చాలా హ్యాపీగా ఉంటున్నామండి అద్దె అనేది కట్టుకోకుండా నేను వంటరి మహిళని నేను ఎప్పుడు ఏ రోజు కూలి తెచ్చుకుంటే ఆ రోజు బతకటం నేను నాకు ఎవరో లేరు నా భర్త వదిలేశాడు నాకు చాలా తిప్పలు పడ్డానండి భర్త చేతిలోని నేను చాలా కష్టాలు పడ్డాను సార్ జగన్ ఇల్లు ఇచ్చిన తర్వాత ఇంట్లో ఇల్లు కట్టుకొని కొంచెం అప్పు చేశాను లక్ష ఎనభై వేలు సార్ జగన్ గారు ఇచ్చారు కొంత అప్పు చేసుకొని కట్టుకున్నానండి వచ్చి ఆరు నెలలు అయింది చాలా ఇబ్బందులు పడ్డామండి ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నామండి ఎంతంటే మా లైఫ్ లాంగ్ ఆయన్నే తలుచుకుంటామండి ఆయన ఫోటో ఇంట్లో ఉండాలండి కుళాయిలు ఇచ్చారు కరెంట్ ఇచ్చారు గతంలో చాలా హింసలు పడ్డామండి అప్లికేషన్ పెట్టినా మా మొహాలు ఎవరు చూడలేదండి అసలు యాక్సెప్ట్ చేయలేదండి నా పేరు మీద ఇచ్చారండి అసలు మాకు పసుపు కుంకుమ ఇచ్చాడండి ఆయన ఒక ఆడబడుచుగా ఇచ్చాడండి ఆయన చాలా ఇంకా మేము మా జీవితంలో మేము అనుకోనిది ఇచ్చాడండి ఆయన లైఫ్ లాంగ్ ఆయన ఎప్పటి వస్తాడం రాష్ట్రంలో తమలాంటి వారిని గుర్తించి తమకంటూ కాస్త కలలో కూడా ఊహించిన విధంగా తమ ఇంటి నిర్మాణం చేసుకున్నామంటే అది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యమైందనే విషయాన్ని వీళ్ళంతా స్పష్టంగా చెప్తున్నారు రాష్ట్రంలో వీళ్ళనే కాదు దాదాపు ముప్పై ఒక్క లక్షల మందికి ఎవరికైతే ఇంటి స్థలాలు ఇచ్చి మహిళకు ఆర్థికంగా తన కాళ్ళపై తాను నిలబడే విధంగా అవకాశం కల్పించారో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వీళ్ళంతా జయజలు పెరుగుతున్నారు వెలుగుమంది గ్రామం నుంచి విడిజేసి మల్లిక హరీష్ ఫర్ సాక్షి ఇవి బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి సాక్షి టీవీ